ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మీతో నేను ఒక రెండు రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్రిస్పీ కార్న్, సెకండ్ వన్ హెల్దీ కార్న్ చాట్. ఈ రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ రెండు రెసిపీస్ కూడా ఈవినింగ్ స్నాక్స్కి ద బెస్ట్ అని చెప్పచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఇష్టపడి మరీ తింటారు హెల్దీ రెసిపీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టూ రెసిపీస్ని చూసి ఓసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చక్కగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్. క్రిస్పీ కార్న్ని హోటల్ స్టైల్లోలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా క్రిస్పీ కార్న్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. కార్న్ క్రిస్పీగా రావడానికి మొక్కజొన్న పిండిని యూజ్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర తురుము, 2 టీ స్పూన్ల నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. గ్యాస్ ఆన్ చేసి గిన్నెలో 1.5 గ్లాస్ నీటిని తీసుకోండి. ఇందులో మనం ఈ కార్న్ని వేసుకుందాం. మూత పెట్టి 5 నుండి 8 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఇవి ఇలా ఆఫ్ బాయిల్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. స్వీట్ కార్న్ని వడగట్టి ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కార్న్ని తీసుకుందాం. అలాగే కార్న్ ఫ్లోర్ని రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. పిండి కార్న్కి బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అవసరం అనిపిస్తే 1 టీ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేయవచ్చు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయాలి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఇందులో ఇందాకే బజ్జీలను చేశాను, అందుకే ప్యాన్ ఇలా ఉంది. ఆయిల్ బాగా వేడవక ముందే మనం కలిపిన కార్న్ని వేయాలి. కాసేపు లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ బాగా వేడైతే మొక్కజొన్నలు చిటపట అంటాయి, కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యి క్రిస్పీగా గోల్డెన్ రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి కార్న్ని తీసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఈ రెసిపీని చేస్తుంటే కొన్ని కొన్ని కార్న్ని ఫ్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన కార్న్ని ఫ్రై చేయాలి. మొక్కజొన్నలు చిటపట అంటుంటే అవి పైన పడకుండా ఇలా సగానికి మూత పెట్టి ఫ్రై చేయండి. మనం ఫ్రై చేసిన ఈ కార్న్స్ని ఇలాగే తినేయవచ్చు. కాస్త చట్పటా చేయడానికి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో కొద్దిగా కారం, మనం ఆల్రెడీ కారం వేసాం కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా వేయండి. చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కట్ చేసిన ఉల్లిపాయలు 2 టీ స్పూన్లు, కొద్దిగా కొత్తిమీర తురుము, ఉప్పు తక్కువగా అనిపిస్తే కాస్త యాడ్ చేయండి. చివరిగా నిమ్మరసాన్ని పిండి బాగా మిక్స్ చేయండి. ఇవి చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్లా కానీ లేదా నైట్ డిన్నర్కు సైడ్ డిష్లా కానీ వీటిని చేసుకొని తినవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ కార్న్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇవాళ్ళ సెకండ్ రెసిపీని చూసే ముందు ఇవాళ్ళ 2 కామెంట్స్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి,
ఏ ఉమారాణి గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, మీరు చేసిన ఆలూ కుర్మా మేము ట్రై చేసాం, సూపర్గా వచ్చిందని తెలిపారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మన సెకండ్ కామెంట్ వచ్చేసి డి సుమసాయి గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, మీరు చేసిన రవ్వలడ్డు అండ్ రైస్ నాచోస్ చేశాను, చాలా బాగా వచ్చాయి, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన కొత్తగా చూసేవారు ట్రై చేస్తారని చిన్న హోప్. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రెసిపీస్ని చూసి ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఈ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి సెకండ్ రెసిపీ, ఈ కార్న్ చాట్ చాలా చాలా బాగుంటుంది, అలాగే 100% హెల్దీ. ఈ చాట్ రెసిపీని ఈవినింగ్ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మొక్కజొన్న కోన్ నుండి ఇలా కార్న్ని ఒలిచి తీసుకోండి. గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులో ఒలిచిన స్వీట్ కార్న్ని తీసేసుకుందాం. అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడికించండి. ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. స్వీట్ కార్న్ నొక్కితే సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇలా కుక్ అయ్యాక ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని వంపేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చాట్ చేసుకొని తీసుకోండి, టేస్టీగా వస్తాయి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, ఒక టమాటా, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, మీరు పిల్లల కోసం చేస్తుంటే పచ్చిమిర్చిని వేయకండి, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసాన్ని పిండి తీసుకోండి, గింజలు పడకుండా నిమ్మరసాన్ని యాడ్ చేయండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపాక ఉప్పు కారం సరిపోయాయో ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ కార్న్ చాట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసి మిక్స్ చేయండి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ చాట్ని ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం, అంత బాగుంటుంది, పుల్లగా కారం కారంగా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. ఈ 2 రెసిపీలు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకు స్కూల్లో స్నాక్స్ లాగాని బాక్స్ పెట్టచ్చు, చాలా పర్ఫెక్ట్ అండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.